తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఓ వ్యక్తి భార్య నలుగురు చిన్నారులను దారుణంగా నరికి చంపాడు వారందరినీ హత్య చేసిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందుతుందని అధికారులు తెలిపారు జిల్లా కలసప్పక్కం పక్కనే ఓరంతవాడి గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చెందిన పళనిస్వామివల్లి అనే దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు ఓ అబ్బాయి సంతానం భార్యాభర్తల భర్తల మధ్య కుటుంబ కలహాలతో భర్త పళనిస్వామి భార్య నలుగురు పిల్లలను గొడ్డలతో హతమార్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు ఈ క్రమంలో నిన్న రాత్రి ఎప్పటిలాగనే ఇంట్లో అద్దరూ నిద్రిస్తుండగా పళనిస్వామి వల్లి మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలో నిందితుడు ఆవేశంతో భార్య ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిని గొడ్డలతో హతమార్చాడు ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అయితే ఈ ఓ చిన్నారి తీవ్ర గాయలతో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువన్నామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలియజేశారు